హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ములక్కాయ పాల్పోస్ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చాలా టేస్ట్గా ఉంటుంది. ములక్కాయ కర్రీని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి అయితే ప్రిపేర్ చేయండి. ఈ టేస్ట్ అయితే వదిలిపెట్టండి. వేడివేడి అన్నంలో ఇలా పాల్పోస్ ప్రిపేర్ చేసిన ములక్కాయ వేసుకుని తింటే టేస్ట్ అయితే అదిరిపోద్దండి. ఒకసారి ఈ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో ఇక్కడ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చాలా బాగుంటుంది. ఇక్కడైతే ఆనియన్స్ అనేది మీడియం సైజు, 4 ఆనియన్స్ అయితే ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. 2 ములక్కాయలు తీసుకోవాలి. అలానే ఇక్కడ నేను పాలు తీసుకున్నాను కదండి, ఈ విధంగా నేను వేడి చేశాను అనమాట. పచ్చిపాలైనా తీసుకోవచ్చు. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. 5 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని తాలింపు దినుసులు ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ములక్కాయలు కూడా ఒకేసారి యాడ్ చేసుకోవాలండి. ఈ కర్రీకి కొంచెం ముదురుగా ఉన్న ములక్కాయలు అయితే టేస్ట్ బాగుంటుంది, మరీ లేతవి కాకుండా. మనం తీసుకున్న ఆనియన్స్ అనేది త్వరగా మగ్గడం కోసం అయితే కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అలానే కర్రీకి సరిపడినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని దీనిపైన ఇంకా నేను మూత పెట్టేస్తానండి. మూత పెట్టేసి స్టవ్ అనేది మీడియంలో పెట్టుకుని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నామంటే ఆనియన్స్, అలానే మనం తీసుకున్న ములక్కాయలు చక్కగా ఈ విధంగా మగ్గినాయి కదా. ఇప్పుడు కర్రీకి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి అంతా కలుపుకోవాలి. నిజం చెప్తున్నా అండి, ఈ కర్రీ అయితే సూపర్ అన్నమాట. వేడివేడి అన్నంలో కర్రీ వేసుకుని తింటుంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఒకసారి అయితే ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ కారం అనేది యాడ్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా ఆనియన్స్ ములక్కాయలు ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం తీసుకున్న పాలు కూడా యాడ్ చేసుకోవాలండి. ఇలా పాలన్నీ యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది, ఒకసారి అయితే ట్రై చేయండి. ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోయింది నాకు. కర్రీ ప్రిపేర్ చేయడానికి పాలు అనేది ఆప్షనల్ అండి, కర్రీని బట్టి పాలు యాడ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడైతే 2 కప్పుల వరకు పాలు అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ఒకసారి కలుపుకుని దీనిపైన మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలండి. స్టవ్ అనేది మీడియంలో పెట్టి మాత్రమే కుక్ చేసుకుంటే ఈ కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ నేను 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. కర్రీలో నుంచి ఆయిల్ అనేది ఈ విధంగా పైకి వచ్చిందంటే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే అండి. ఒకసారి చూపిస్తాను, చూసారా ఎంత జ్యూసీ జ్యూసీగా కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. అలానే మనం తీసుకున్న ములక్కాయ అనేది చక్కగా పాల్లో ఉడికింది కదా, ఆ ములక్కాయకు ఉండే టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి. మరి ఒకసారి అయితే ఈ కర్రీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి. అవును, అడగడం మర్చిపోయాను, ములక్కాయ పాలు కర్రీ అనేది ఎంతమందికి తెలుసో ఈ వీడియో కింద అయితే కామెంట్ చేయండి. మా సైడ్ అయితే ఈ కర్రీని బాగా ప్రిపేర్ చేస్తారనమాట, అంటే ఎక్కువ టైమ్స్ అలా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. నాకైతే ఫేవరెట్ కర్రీ అనమాట. ఓకే అండి, సీ యూ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్.